హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం గోకుల్ ప్లాట్స్లో ఉన్నామండి. ఈ గోకుల్ ప్లాట్స్ అనేది మన గోపాల్ నగర్ అలానే మాదాపూర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి సింగిల్ ఫ్లోర్లో సింగిల్ ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. మనం చూడొచ్చు, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న రోడ్డు అండి. ఈ అపార్ట్మెంట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ చేసి ఉంటుందండి, అలానే ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ చేసి ఉంటుందండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. విత్ ఫాల్ సీలింగ్స్తో వీళ్ళు ఫ్లాట్ అనేది సేల్కి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. గోపాల్ నగర్కి దగ్గరలో ఉన్న గోకుల్ ప్లాట్స్లో ఉందండి. గోకుల్ ప్లాట్స్ అనగానే మీ అందరికీ తెలుసండి, దీనిలో కొన్ని నోటరీ ప్లాట్స్ ఉంటాయి, అలానే రిజిస్టర్డ్ ప్లాట్స్ కూడా ఉంటాయండి. ఈ ఫ్లాట్ వచ్చేసి రిజిస్టర్డ్ ప్లాట్లో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇది ఎందుకు చెప్పానంటే, నేను రిజిస్టర్ ఫ్లాట్ అంటే లైక్ రిజిస్టర్ ప్లాట్లో గనక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే దీనికి మీకు దాదాపు 40 to 50 lakhs అనేది లోన్ అనేది వస్తుందండి. సో అందుగురించి నేను ఆ పాయింట్ అనేది మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం ఫ్లాట్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ చేసి ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉందండి. ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి దాదాపు 1600 SFT త్రీ బెడ్రూమ్స్గా ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. అయితే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అనేది ఓపెన్ కిచెన్కి ఆపోజిట్గా ఉంటుందండి. అలానే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో పూజా రూమ్ అనేది కూడా మీకు సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు బాల్కనీ అనేది ఇచ్చారండి. అలానే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ కిచెన్లో సిమెంట్తో మీకు షెల్ఫ్స్ అనేవి కూడా వీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. ఇదంతా కిచెన్ అండి. ఇక్కడ మీ కిచెన్కి అవతల సైడ్ వచ్చేసి యుటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీకు కిచెన్ నుంచి డైనింగ్ ఏరియా అనేది చూస్తున్నాను. సో ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ మీకు యుటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి కిచెన్ సైడ్ నుంచి. ఇదంతా మీకు యుటిలిటీ ఏరియా, అంటే వాష్ ఏరియా కమ్ యుటిలిటీ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కిచెన్ అండి. ఇక్కడ మీకు 3 బెడ్రూమ్స్ కూడాను 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అలానే 3rd బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కమ్ కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ, ఇది ఇక్కడ మీకు పూజా రూమ్ అండి కనిపిస్తుంది. అక్కడ మీకు ఎంట్రన్స్ నుంచి వచ్చే హాల్ అండి. ఇక్కడ మీకు ఇది అంటే ఇక్కడ నేను మీకు లెఫ్ట్లో చూపిస్తున్నాను, ఇది వచ్చేసేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది 2nd బెడ్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. అలానే 3rd బెడ్రూమ్ అండి. ఈ 3rd బెడ్రూమ్కి ఈ వాష్రూమ్కి ప్రొవిజన్ కూడా కనెక్టివిటీ అనేది ఆల్రెడీ ఇచ్చున్నారండి. సో మనకి ఆ కామన్ వాష్రూమ్ అనేది మనం అటాచ్డ్ వాష్రూమ్ కింద ఆర్ కామన్ వాష్రూమ్ కింద కూడా చేసుకోవచ్చండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇచ్చున్నారు, అలానే సిమెంట్ కబోర్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. వుడ్ వర్క్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుందండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కానీ అలానే ఫ్లాట్ కానీ మంచి వెంటిలేషన్తో చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అలానే ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పరంగా. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీనిలో ఆల్రెడీ దాదాపు 6 ఫీట్ వరకు టైల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ టైల్స్ అనేవి 8 ఫీట్ వరకు, అంటే టోటల్ ఆల్మోస్ట్ వాష్రూమ్ అనేది వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్లో. ఇందాక చెప్పాను కదండి ఇది 2nd బెడ్రూమ్ అండి. 2nd బెడ్రూమ్లో 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పరంగా. ఇక్కడ మీకు సిమెంట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి స్టోరేజ్ పర్పస్ గురించి. ఇది 2nd బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. అలానే వీళ్ళు వాల్కి వాష్రూమ్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. దానివల్ల వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంది, మంచి బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇది 2nd బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ అంత స్పేషియస్గా ఉందండి. దీనిలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరంతా. అలానే మీకు 3rd బెడ్రూమ్కి కూడాను
దీనిలో సిమెంట్ కబోర్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చూడొచ్చండి, సెకండ్ బెడ్రూమ్లో స్టోరేజ్ పర్పస్కి ఇక్కడ పైన స్పేస్ అనేది మీకు ప్రొవైడ్ చేశారండి. స్టోరేజ్ పర్పస్కి ఇది ఇంతకుముందు ఇచ్చేవాళ్ళండి, మధ్యలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు అందరూ అడుగుతున్నారని బిల్డర్స్ స్టోరేజ్ పర్పస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అలానే ఇటు సైడ్ అంటే దీనిలో కూడా మీకు ఆల్రెడీ వాల్ టైల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇటు సైడ్ అనేది ఎంట్రీ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ టూ సైడ్ ఎంట్రీ ఉంటుంది, అంటే ఇటు వచ్చేసేమో కామన్ వాష్రూమ్కి ఎంటర్ అవడానికి, ఇటు వచ్చేసేమో థర్డ్ బెడ్రూమ్లో నుంచి ఎంటర్ అవడానికి అనమాట. సో ఇది కామన్ వాష్రూమ్ కమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఈ ఫ్లాట్కి అంటే ఈ ఫ్లాట్ అనేది ప్రజెంట్ సేల్స్కి అయితే అవైలబుల్ ఉందండి. దీని గురించి మరిన్ని వివరాలు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.